జన్మస్థేమ శిలభువనజన్మస్థేమిలీ వినత వివిధభూతపురాతరక్షై గదీక్షే శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే మమ పరస్మిన్ భక్తి సేముషీభక్తి వేంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేశమో దేవూ నవిష్యతి ఓం నమో వేంకటేషాయల మహాత్మలో వారాహపురాణం వర్ణిస్తోంది అగశ్చాదులు స్వామిని యజ్ఞస్వరూపుడుగా స్థవనం చేశారు అలా స్తవనం స్థవనం చేసిన తర్వాత స్వామి నీవు యజ్ఞస్వరూపుడివి యజ్ఞము శ్రాద్ధము దానము అనేటువంటి సర్వవిధములైనటువంటి కర్మలను వాటిని పరిపాలన చేయడంలో నువ్వే సమర్థుడైనయన నీ యొక్క అవతారమే నీవు యజ్ఞస్వరూపమును నిరూపించడం కోసం దాన స్వరూపాన్ని నిరూపించడం కోసం పితృప్రీతి రూపమైనటువంటి శ్రాద్ధాది ప్రక్రియ యొక్క ఆవశ్యకతను లోకానికి తెలియజేయడం కోసమే నువ్వు ఆవిర్భవించావు అని పరోక్షముగా వారాహమూర్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ భావనం చేశారు అంతేకాదయ అనేకములైనటువంటి అస్మాభి క్రియతే యుష్మత్ ఆజ్ఞాబుద్ధ్యాహి కర్మతత్ తద తపశ్చిద్రం త్యక్తం చాపే ఉపేక్షిత తత్ఫరం క్షమ దేవ శ్రీనివాస క్షమానిధే ఏదైనా శాస్త్రం చెప్పినట్లుగా చెయ్యాలి అంటే అలా చెయ్యగలిగిన సామర్థ్యం మాకు లేదు ఎందువల్ల మాకు అనేక రకములైనటువంటి దోషములు ఉన్నాయి అందువల్ల మేము ఆచరించేటువంటి కర్మలో ఛిద్రాలుంటాయి చేసే తపస్సులో ఛిద్రం ఉంటుంది కొన్ని కొన్ని అపేక్షితమైనటువంటి కర్మ ఏదైతే ఉందో అది చెయ్యం వదిలిపెట్టేస్తుంటాం అందువల్ల మాలో బుద్ధి మూలంగా ఏర్పడినటువంటి దోషములన్నీ కూడా అయ్యా నీవు క్షమించవలసినది అని ప్రార్థన చేసి ఇంద్రాది దేవతలంతా కూడా స్తోత్రాన్ని నెమ్మదిగా ప్రారంభం చేశారట అగశ్యాతుల యొక్క స్తోత్రాన్ని విన్న తర్వాత అంద్రుడు ఇంద్రుడు ఓం నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయచ స్వామి వెంకటేశ్వర శేషాద్రి నిలయుడ సింహాచల నివాసాయ శ్రీవన్నారాయణాయచ సింహాచలం సింహాచలంలో నివసించేవాడు సింహాచరం అంటే అటు ఏడు తూర్పు ప్రదేశంలో ఉన్నది అని ఆ కొండ సింహాచలం అనే కలిగిన కొండ కాదు అసలు ఈ వెంకటాద్రికే సింహాచలం అనే పేరు ఎందువలంటే రుద్రుడు స్వయముగా శ్రీమన్నారాయణుని అక్కడ నృసింహ రూపుడిగా ఆయన ఉపాసన చేసి ఆయన అక్కడ ప్రతిష్ట చేసినట్టుగా ఉన్నది అందుకే ఇప్పుడు మనం కొండ మించి దిగి వెళ్ళేటప్పుడు కనుక చూసినట్టయితే ఆ సింహ అచరముగా చెప్పబడే ఆ ప్రదేశంలో నృసింహస్వామి యొక్క సన్నిధానం మనకు ఉంటుంది అంటే రెండు చోట్ల ఉన్నది ఒకటి కొండ మించి దిగి వెళుతున్నప్పుడు వెళ్ళే త్రోవలో వాటి మనకి ఆ రోడ్డుకు ప్రక్కనే కొంచెం ఎత్తుగా బ్రహ్మాండంగా ఆ నృసింహుని యొక్క ఆలయం కనిపిస్తుంది మరొకటి స్వామి యొక్క సన్నిధానంలోనే ఇదివరకు ఉండేదిట స్వామి పుష్కరిణి తీరంలో ఆ స్వామి పుష్కరిణి తీరంలో ఉండేటువంటి ఆ ఆ సింహ నృసింహస్వామి చాలా ఉగ్రరూపంగా ఉండటం చేత ఇక్కడ ఉంటే కా అందరికీ చాలా ఉపద్రవం కలుగుతుంది అందువల్ల స్వామిని ప్రశమింపజేయాలంటే శ్రీమన్నారాయణ యొక్క విగ్రహం ఎదురుగా ఉండటమే మంచిది ఆయన యొక్క దృష్టిపాతం చేత ఈయనలో ఉండేటువంటి తీవ్రత తగ్గుతుంది అని ఇద్దరు ఒకటే అయినప్పటికీ రెండు రూపములు వాటి ప్రసన్న రూపము రెండవది తీవ్రమైన రూపం కనుక ప్రసన్న రూప సన్నిధిలో కనుక తీవ్ర రూపం ఉంటే ఆ ప్రసన్న రూప సాన్నిధ్యం చేత దీని యొక్క తీవ్రత దగ్గుతుందని తరువాత కాలంలో రామానుజాచార్యుల వారు అక్కడ ప్రతిష్ట చేశారట అంటే ఏ తావత మనకు వెంకటాద్రిలో రుద్రప్రతిష్ఠితమైనది ఒకటి ఆలయం ప్రత్యేకంగా కనిపిస్తుంది మరొకటి రామానుజులు స్వయంగా లోపల ఏర్పాటు చేయించింది ఇదివరకు ఎవరో ప్ర ప్రతిష్ట చేశారు ఆ చేసిన దాన్ని స్వామి యొక్క సన్నిధానంలో ఏర్పాటు చేసినటువంటి సింహాద్రి ఆయన యొక్క సింహాద్రినాథుడు ఆయన నృసింహస్వామి ఇవి రెండు సన్నిధానాలు మనకు బాగా విశేషంగా కనిపిస్తుంటాయి వీటిని కీర్తించారు కేశవాయ నమో నిత్యం వాసుదేవాయతే నమ ఋషి కేశాయ మహ దేవామనాయ నమో నమ సర్వేషాం ప్రాణినాం స్వామి నివాసార్థం యథాయథం ఉద్ధృత్య భూమిం పాతాళాత్ స్థాపృం పునః ఇక్కడ కేశవ రూపంతో వాసుదేవ రూపంతో హృషికేశ రూపంలోతోటి స్తవనం చేశాడు హృషికములకు ఇంద్రియములకు ఈశుడైన వాడు నియమించేటువంటి వాడు హృషికాణం ఈశ ఇంద్రియముల గట్టిగా నిర్వహించగలిగిన వాడు అని స్తోత్రం చేశారు వాసుదేవ అని అది పురాణాది ప్రసిద్ధమైన ఆగమ ప్రసిద్ధమైన ఉపనిషత్ ప్రసిద్ధమైన నామంతో స్తుతించారు స్తించి వామన అని భగవంతుని యొక్క వైభవ రూపం ఆ వామన అవతారాన్ని కూడా వారు స్తవనం చేసి అడు తర్వాత స్వామి అని వరాహమూర్తిని సాక్షాత్తుగా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఉద్ధృత్య భూమిం పాతాళ దృఢం పునః ఈ లోపల ఉండేటువంటి ఆ హిరణ్య హిరణ్యాక్షుని యొక్క దౌష్యం వల్ల లోపలికి పడిపోయినటువంటి కృంగిపోయినటువంటి ఆ భూమిని నీవు నీ ముట్టెతో ఉద్ధరించావయ్యా స్వామి అలా ఉద్ధరించి పాతాళంలోంచి పైకి తీసుకొచ్చి నిలబెట్టి అనుగృహంజనాన్ సర్వాం ప్రత్యక్షం దృశ్యత గిరవు ఆనాటి నీ యొక్క వారాహమూర్తిని మమ్మల్ని అందరినీ చూడాన్ని వీరుగా అనుగ్రహించాలని నువ్వు ఇక్కడే వారాహమూర్తిగా కూడా స్వామి నువ్వు వేయించేసినావు కదా ఎలా వేయించేశాడు ఎవరు దాన్ని స్వామి అయితే వేయించేశాడు మరి వేయించేసిన వాడిని గుర్తించిన వారెవరు ఆయన మూర్తిగా ఉన్న విగ్రహమూర్తిగా ఉన్నాడు మొట్టమొదటి వారాహరూపుగా ఉన్నాడు కొంతకాలం ఆశ్రమం నిర్మాణం చేసుకుని ఉన్నాడు అటు తర్వాత శ్రీనివాసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ శ్రీ ఒక స్థలాన్ని చూపించి తాను కూడా ఒక ప్రదేశంలో ఆ నివాస స్థానాన్ని ఆలయాన్ని నిర్మాణం చేయించుకున్నాడు ఒక ప్రభువుకు తాను కనిపించి ఎలా కనిపించాడు ఏమిటి అనేటువంటి విషయం మనకి ముందు ముందు ఆ సన్నివేశం మనకు తెలుస్తుంది పురాణమే వర్ణించింది అందువల్ల అరక్షస్త్వం సురాన్ సర్వాన్ దత్వ అపీయుషమాదరాత్ అంతేకాదు ఒకప్పుడు దేవదానవులకు వైరం వచ్చింది ఆ వైరం మూల మూలంగా దే దేవతలంతా కూడా దానవుల చేత బాధింపబడితే వాడు మరణిస్తుంటే ఆ మరణాన్ని వారు జయించే విధంగా వారికి అమరత్వ సిద్ధి కోసం అమృతాన్ని నువ్వు సాధించి పెట్టావు అప్పుడు కూర్మ రూపమై నువ్వు ఆ భూ పర్వతాన్ని నువ్వు ఎత్తావు నాయన అలా ఎత్తినందువల్ల నీ పృష్ఠం మీద ఉంచబడినటువంటి ఆ మందర పర్వతం అది కవముగా ఏర్పడి సముద్రము చిరికినప్పుడు అందులోంచి ఆవిర్భవించింది కదా అమృతము ఈ విధంగా అమృతాన్ని సముద్రమధరము ద్వారా అవిర్భవింపజేసి ఆ లోకాలను కూడా ఉజ్జీవింపజేసావు కదా స్వామి అని కూర్మావతారాన్ని వర్ణించారు వర్ణించి అరక్షస్థం సురాం సర్వాన్ దత్వా పీయూషమాదరాత్ త్వదీహా సర్వధా స్వామిన్ పరాధైవ సురేశ్వర స్వామి ఎందుకు నేను సేవించాలి ఎందుకు నేను సిద్ధించాలి నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీ కొరకు అందులో ఏముండదు నీవు శ్రమే ఏదో పాలకోసం రాయి మోశాడన్నట్టుగా నువ్వు నువ్వు మా నీవు మోతమయ్యటమే ప్రయోజనం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు కానీ నీ నీవు ఎత్తినటువంటి అవతారం యొక్క ఫలాన్ని మాత్రం మేము అనుభవిస్తుంటామయ్యా ఇది జరుగుతుంది స్వరూపం యథావధి జ్ఞాతం శక్నోతి కప్పుమాన్ నీ యొక్క స్వరూపం ఏమిటి అంటే నీ యథార్థముగా నీ యొక్క స్వరూపాన్ని ఎవడూ గ్రహించలేడు కొన్ని చోట్ల సహస్రమూర్ధుడై కనిపిస్తావు సహస్ర అక్షములు కలవాడిగా కనిపిస్తావు సహస్ర పాదములుగా కలవాడుగా కనిపిస్తావు ఒకప్పుడు రెండే భుజములు కలిగి ఉంటావు ద్విభుజ రూపాన్ని ధరిస్తావు కృష్ణావతారంలో అలా ధరించావు రామావతారంలో కూడా ద్విభుజ రూపాన్ని చూపించావు ఒకప్పుడు నాలుగు భుజములతో కనిపిస్తావు కృష్ణావతారంలో కూడా తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం అని ఆవిర్భవించేటప్పుడే నాలుగు భుజాలతో ఆవిర్భవించాడు రామావతారంలో అలా ఆవిర్భవించలేదు కానీ ఇతరేతరములైన అవతారాల్లో నాలుగు భుజములతో కనిపించినటువంటి స్థితి ఉన్నది అందువల్ల నేను ఏవని ఎలాగో నేను భావించాలి సహస్రమూర్ధుడవా సహస్రాక్షుడవా సహస్రపాదుడవా ద్విభుజుడవా చతుర్భుజుడవా ఒకప్పుడు నిన్ను అక్కడ చరణములు లేనివాడిగా కూడా అపాణిబాధ అంటుంది ఉపనిషత్తు అయ్యా అసలు పాణి లేదు పాదము లేదు అని అపాణి బాధో జవనో గ్రహీత ఆయనకి కాళ్ళు లేవు కానీ వేగంగా పరిగెడతాడు ఆయనకి హస్తములు లేవు కానీ గట్టిగా పట్టుకుంటాడు అంటే హస్తములు లేకపోయినా పట్టుకొనగల సామర్థ్యం కలవాడు పాదములు లేకపోయినా ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ వేగము కలిగినటువంటి వాడు అన్నమాట ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి అందువల్ల నీకు చేతులు కాళ్ళు మాలాగా ఉన్నాయని మేము అనుకుంటామా మాలాంటి అవయవులు కావు అవి దివ్యమైనటువంటి అవయవములు ఆ విషయం చెబుతారు అయితే అస అవయములేవండి నిరాకారంగా ఉన్నారు అంటే అబ్బాబ్బాయి అలా ఏం కాదండి ఆయనకు ఆకారం ఉంది అవయవములు ఉన్నది ఈ మాటే మా అందరికీ చాలా సమ్మతమైనది ఎందుకంటే నీకైతే ఉంటే ఉండవచ్చును కాక ఒకప్పుడు నువ్వు కావాలనుకునే ఏ ఆకారం లేకుండా నువ్వు ఉంటే ఉండవచ్చును కాక కానీ మాకు నిరాకారమైన నిర్గుణమైన నీ రూపాన్ని భావించగలిగే సామర్థ్యం మాకు లేదు కనుక సగుణము సాకారమైన రూపంతో మాకు కనిపించాలి అదే మాకు ఇష్టము అంటారు ఇంద్రాజులు అందువల్ల కదాచిత్ ఆకాశమివతే రూపం కదా జ్ఞానగోచరం ఆకాశం ఎలాగైతే ఉంది అంటాం కానీ ఉంది అంటే నల్లగా ఉందా ఎలా ఉంది గట్టిగా ఉందా మెత్తగా ఉందా అంటే పదార్థములకు ఉండే సామాన్య ఏం కనిపించవు ఉన్నదని అంటాం ఆకాశం యొక్క ఉనికిని మనం తెలుసుకుంటాం కానీ ఆ ఉనికి స్వరూప రూపంగా స్వరూపంతో మనం గమనించడం కష్టం అలాగే నీకు రూపం ఉంది కానీ అది జ్ఞానగోచరం కాదు నా కదాచి జ్ఞానగోచరం కదాచి నిర్వికల్పేన వేద్యం ఎత్తనైనా కసేచేత్ అందుకే అవ్యక్తాహి గతిర్దుఃఖం దుఃఖం దేహవద్భి ఎవడో ప్రయత్నం చేస్తారట ఆ నిర్వికల్పమైన ఎటువంటి వికల్పములు కాళ్ళు చేతులు మొదలైనటువంటి స్థితి లేనట్టుగా ఉండేది నిరాకారమైన స్థితిని కూడా భావించాలని కొందరు ప్రయత్నం చేస్తారు ఏమో ఎవరు భావించారో ఎవరు కృతకృత్యులు అయ్యారో మాకైతే తెలియదు మేము నిరాకార స్థితిని గురించి చెప్పిన వాళ్ళు కూడా నీ యొక్క సాకారమూర్తినే ఉపాసించినట్టు కనిపిస్తోంది అందువల్ల ఆహుస్వాం సగుణం కేచిత్ నిర్గుణం జ్ఞానమాత్రకం కొందరు సగుణ్ అన్నారు కొండ నిర్గుణ్ అన్నారు అయితే నిర్గుణ అనేటువంటి వాళ్ళందరూ అసలు గుణము లేదనే వారు కొందరైతే అబ్బే ప్రాకృత గుణములు లేవండి ఎందుకంటే జ్ఞానం ఆయనలో ఉంది కదా అని సమన్వయించేవారు కొందరు అంటే వారి వారికి తగ్గట్టుగా వారి బుద్ధికి తగ్గట్టుగా వారి యొక్క సాహతను బట్టి వారు భావిస్తుంటారు కానీ నువ్వు ఉన్నావన్న మాట వాస్తవం వాస్తవం కదా లేవని ఎవరంటారు సత్త అని అంటారు కానీ నిన్న అసత్త అని మాత్రం ఎవరు అనడానికి అవకాశం లేదు కానీ దివ్యావయవ సౌందర్యం దివ్య విగ్రహ విగ్రహయోగినం వదంతి కేచిద్ అస్మాకం వి తన్మతముత్తమం కొందరు అంటారు నీకు దివ్య అవయవ సౌందర్యం ఉన్నది దివ్య మంగళ విగ్రహం ఉన్నది అంటుంటారు అది కూడా అదే మాకు కూడా ఇష్టమయ్యా అదే ఉత్తమంగా అనిపిస్తుంది ఎందుకంటే నీకు అవయవములు లేవని నీకేమి దివ్య మంగళ విగ్రహం లేదని అనుకున్నప్పుడు నేను ధ్యానించలేము నేను ఉపాసించలేము మాకు ఆ తాహత లేదు కనుక నువ్వు ఇలా ఉన్నావని అనుకోవటమే మాకు ఉత్తమంగా మేము భావిస్తున్నాము ఎందుకనంటే అలా కనిపించాడు కనుక ఈనాడు ఇంద్రాదులందరికీ స్వామి దివ్యమంగళ విగ్రహంతో దివ్యావ సౌందర్యంతో శ్రీభూని శ్రీ భూదేవులతో కలిసి ఆయన గోచరించాడు కనుక ఇదే కావాలి ఇది హృదయం ప్రమాణ భూయిష్టం ఈ రూపం చాలా హృదయంగమైంది చాలా ప్రమాణ ప్రతిపన్నమైనది ఎందుకంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమ సహపరస్తాత్ అని వేదం ఋగ్వేదం చెబుతోంది ఆ మహానుభావును మేము తెలుసుకున్నామండి ఎలా తెలుసుకున్నాం ఆదిత్య వర్ణం ఆదిత్యస్య వర్ణమేవ వర్ణం వేసే సహ ఆదిత్యస్య వర్ణ ఇవ వర్ణ అని కూడా అనుకోవచ్చు స్వామి సూర్యుని యొక్క కాంతి వంటి కాంతి కలవాడు రంగు వంటి రంగు గలవాడు తమస పరస్తాత్ ఈ ప్రకృతి మంత్రానికి ఆవల ఉన్నవాడుగా ఆయనకు దేశం ఉన్నది ఆయనకు ఆకారం ఉన్నది అని అంతే కాదు తస్య యథా కప్యాసం కప్యాసం పుండరీకమేవ మక్షిణి అన్నట్టుగా విశాలములైనటువంటి పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు సర్వయేవ సువర్ణ ఆ గోళ దగ్గర నుంచి కేశములోకి హిరణ్మయ శ్మశృహు అంటే బంగారపు రంగు కలిగినటువంటి గడ్డములు వీసములు కలిగిన వాడు ఒళ్ళంతా బంగారపు రంగుతో కూడినవాడు అని మనకు చాందోగ్య ఉపనిషత్తు వర్ణిస్తుంది అందువల్ల ఉపనిషత్తులు కూడా నీకు అవయవ సౌందర్యం ఉన్నదని దివ్యమంగళ విగ్రహం ఉన్నదని వర్ణిస్తున్నాయి కనుక ఈ హృద్యము ప్రమాణభూయిష్టం నతాస్మ జగద్గురు అన్నింటికంటే స్వామి మాకు చక్కటి ప్రతిబోధన చేసావయ్యా కృష్ణుడు గాను అందువల్ల నేను మించిన గురువు ఎవరున్నాడు అందులో నువ్వు జగద్గురువి అన్నారు అంటే ఈ జగద్గురువు అనే మాట చేత కృష్ణావతారాన్ని కూడా ఇక్కడ పరామర్శించినట్టుగా కనిపిస్తోంది ఈ విధంగా స్తోత్రం చేస్తు ఏవమా ఏవంతు స్థూయమా నేతు గోవిందే త్రిదశైరపి దేవతలంతా కూడా ఇలా స్తోత్రం చేస్తుంటే సరగసనందరాజులు ప్రారంభించారు ప్రారంభించి వైకుంఠధామ విష్ణువత్వం జగతాం ఆధికారణం నమ అమిత్వాం జగద్రూపం నమామిత్వం అసంగినం ఆధార పద్మి హృత్ పద్మి భూ మధ్యే మూర్ధ్ని పంకజే నివార శోకవత్ సూక్ష్మం సర్వతోముఖం ఆధార పద్మం ఇక్కడ ఉంది ఈ క్రింద ఉండేటువంటిది ఈ స్థానంలో ఆధార పద్మం అంటారు దాన్ని ఇది హృత్ పద్మం అంటారు భూ మధ్యంలో మధ్యంలో ఉంటుంది సహస్రానం ఇది వేయి రేకులు కలిగినటువంటి పద్మం అంటే ఈ మూడు పద్మముల యొక్క మధ్యలోను కూడా అక్కడ ఆధార ముందు హృదయ పద్మమందు భురుమధ్య మందు మందు ఉండేటువంటి పద్మంలోను ఇది మూర్ధరూపమైన పద్మం ఇక్కడ ఉండేటువంటిది ఈ ఫారాన్ దగ్గర ఉండేటువంటిది ఆ పద్మంలోను నీవు నీవార శూకము వలె నెబరిధాన్యపు చివర ఉండేటువంటి ముళ్ళులాగా సన్నగా ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి తెల్లని కాంతి ఏదైతే ఉందో సర్వతోముఖంగా ప్రకాశించేటువంటి కాంతి అటువంటి రూపముగా నిన్ను నేను దర్శిస్తాము అంతేకాదు సుషుమ్నా మార్గమధ్యేపి విష తంతుని తంతునిభం పరం ఈ సుషుమన మార్గం అని అంటారు దీన్ని ఇక్కడ ఇడా పింగళ అని రెండు వైపులు ఉంటాయి రెండు నాడులు ఉంటాయి ఇవి పైదాకా వెళ్తాయి అది మూర్ధానం అభినిస్త అనేది శతంశేఖ హృదయశనాడ్యని హృదయానికి కూడా అది సుషుమన నాడి చేరుతుంది ఆ క్రింద నుంచి ఏర్పడినటువంటి మూడు నాడుల్లో హృదయంలోకి వచ్చి హృదయం నుంచి ఇలా మూర్ధానంలోకి వస్తుంది మూర్ధానం ఏకం అభి అభినిస్వృత ఏక అని పైకి వెళ్ళింది అంటారు ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర జరుగుతున్నది సుషుమ్మన అంటారు ఈ సుషుమ్మన ద్వారా స్వామిని ఆ మధ్యలో ఉండేటువంటి తెల్లగా కాంతి కాంతి కలిగినటువంటి స్వామిని దర్శించవచ్చును నానాడితో అందువల్ల జ్ఞానాత్మకం నువ్వు జ్ఞానస్వరూపుడివి మనోవేద్యం మనస్సు చేత తెలియదగిన వాడివి లయ వాచ్యం అరూపకం నిన్ను లయం అంటారు ఎందువల్ల అన్ని పదార్థములు లీన లీనమై ఉంటాయి కనుక లీయంతే సర్వే పదార్థా అత్ర ఈ ప్రపంచంతో సహా అన్నీ కూడా నీలో లయించి ఉంటాయి కనుక లీనమై ఉంటాయి కనుక నీకు లయము అని పేరు అనమాట ఆ రూపకం మాకు కావాలని మేము పెట్టుకునేటువంటి రూపం నీకేది ఉండదు నీకు అప్రాకృతమైన దివ్యమైన రూపమే నీకుంటుంది అందువల్ల నందృషే తిష్టతి రూపం అశ్య నుషా పశ్యతి కశ్య నయనం అని అంటుంది అంటే ఆయనకి ఆయనకు అద్భుతమైనటువంటి రూపం ఉన్నదని చెబుతూనే ఆ రూపం ఏదో నువ్వు నీ కళ్ళతో చూచే రూపం అనుకుంటావో నా చక్షుషా పశ్చితి కషితనం ఆ స్వామిని కంటితో ఎవడూ చూడలేరు అని కూడా మనకు వేదం చెబుతుంది అందువల్ల అప్రాకృతమైనటువంటి దివ్య రూపం కలిగినటువంటి వాడు స్వామి కేవలం పరమాధారమైనటువంటి నిన్ను యోగీశులైనటువంటి వారు వాళ్ళ యొక్క యోగాన్ని నువ్వు సిద్ధింపజేస్తే యోగ మార్గంలో నిన్ను ఉద్ఘాట్య యోగ కలయా అన్నట్టుగా హృదయాబ్జకోశ ఉద్ఘాట్య యోగ కలయ హృదయాబ్జకోశం ధన్యశ్చిరాది యధారి గృహ్యమాణ య ప్రస్ఫురతి అవిరతం పరిపూర్ణరూప శ్రేయస్యమే దిశతు శాశ్వతికం అని మనకు సంస్కృత సారస్వతంలో చాలా గొప్ప మహానుభావుడు ఆయన ఆయన పేరు అప్పయ్య దీక్షితులు గారు దక్షిణ దేశానికి చెందినటువంటి వారు అప్పయ్య దీక్షితులు వారు అనేటువంటి వారు వరదరాజస్వామం వాస్తవాన్ని రాస్తూ అందులో చెబుతారు యోగ కళ చేత ఆ హృదయాబ్జకోశాన్ని ఇలా చీల్చి ఆ ఉద్ఘాటనం చేసి అందులో తమకు కావలసిన విధంగా రామునిగా కావాలంటే రామునిగా కృష్ణునిగా కావాలంటే కృష్ణునిగా నృసింహునిగా వామనునిగా కూర్మమూర్తిగా ఏ రూపంతో కావాలంటే ఆ రూపంగా యథారుచి గృహ్యమాణ వాళ్ళ వాళ్ళ ప్రీతిని అనుసరించి నిన్ను గ్రహిస్తారయా అందులో యోగులైన వారికి హృదయ పద్మంలో నువ్వు యోగ దృష్ యోగ చేత దర్శింపబడతావు అటువంటి జగద్గురు అయినటువంటి నీకు నమస్కారం చేస్తున్నాము అని వారు స్తోత్రం చేశారు సనకసనందరాజులు ఇంకా దశరథులు ఉన్నాడు పక్కన ఆ దశరథ మహారాజు గారు స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని పాపం ఎదురు చూస్తూ బ్రహ్మేంద్ర ప్రముఖా సర్వే తపస్కూర్వంతిత్కృతే త్వదధీన రమ త్వత్ప్రసాదాభికాంక్షిణి ఏవయ్యా ఏం చెప్పమంటావు బ్రహ్మేంద్రాదులంతా కూడా ప్రముఖులు తపస్సు చేస్తుంటారు యవతి కోసం తపస్సు చేస్తారో మనమంతా నారాయణుడి కోసం కంటే అమ్మవారి కోసం చేస్తాం లక్ష్మి కోసం ఎందుకంటే ఆరోగ్యం కావాలంటే ఆవిడ ఇవ్వాలి బుద్ధి కావాలంటే ఆవిడ ఇవ్వాలి మనకు మంచి సంపద కావాలంటే ఆవిడ ఇవ్వాలి ఒక కులీనత కావాలంటే ఆవిడ ఇచ్చారు ఏది కావాలన్నా ఉత్తమమైనటువంటి గుణవైభవాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి కనుక లక్ష్మీదేవి కనుక ఆ లక్ష్మీదేవినే మేము నిరంతరము ధ్యానం చేస్తాం కానీ ఆ లక్ష్మి ఎవరిని ధ్యానం చేస్తుంది నిన్నే కదా ధ్యానం చేసేది అందులో త్వదీనారమా రమాసాతు త్వత్ప్రసాద అభికాంక్షిణి యువత యొక్క ప్రసాదమును కోరి బ్రహ్మాదులంతా కూడా పడిగాపులు పడుతూ ఉంటారో జానస్తుతులతోటి అర్చనం చేస్తుంటారో భావిస్తుంటారో అటువంటి ఆ అమ్మ నిన్ను నీకు అధీనపడి నీ యొక్క ప్రసాదాన్ని అనుగ్రహాన్ని కోరుతూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి అందువల్ల త్రిపురారే హే మహావిష్ణో మహావిష్ణు లోక సంహారకారిణ ఏన దగ్ధా పురీ తత్తు త్వదాయుధమితి స్మృతం వెనక పెద్దలు కథ చెబుతారు అక్కడ త్రిపురాసురులు అనేవారు ఊరు పట్టణములను కట్టుకొని ఇనుముతో చేసింది ఒకటి వెండితోటి ఏదో బంగారం తోటి అన్నట్టుగా ఇలాగా మూడు లోహములతోటి మూడు పట్టణములు కట్టుకుని ఆ పట్టణములలో తాము ఉండి వాడు సంచరిస్తుండేవారట ఆకాశంలో ఎక్కడికో వచ్చి ఒక అమాంతంగా ఒక నదిలో దిగటం లేదా ఒక పట్టణం మీద పట్టడం ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరినీ అవసరాలు పెట్టి అమాంతంగా కిందకి ఆ మూడు విమానాల్లో పట్టణ రూపంగా ఉండేటువంటి త్రిపుర విమానములతో వచ్చి కిందకి దిగుతూ ఉండేవారు ప్రజలను పీడించేవారు ఇటువంటి దశలో వీడిని సంహరించాలంటే ఏం చేయాలి అంటే అయ్యా ఎవరైనా మహానుభావుడు ఒక బాణాన్ని పూంచి పైగా వీళ్ళు ఎలా పెడతారు ఆకాశంలో జిగ్జాగ్గా అడ్డదిడ్డంగా వాడు అడ్డు అడ్డు పెడతాడు ఇంకోటి ఇటు పెడతాడు ఇంకోటి ఇటు పెడతాడు అడ్డదడ్డంగా పెడుతున్న వాడిని ఒక బాణంతో ఏక ప్రయత్నంతో సంహరించగలవాడు చేయగలవాడు ఎవడు పరమశివుడు తప్ప ఈ పని ఎవరు చేయలేరు ఆయన ప్రార్థించారు ప్రార్థించి స్వామి నువ్వు ఆ పని చేయాలి సరే నేను చేస్తా కానీ మరి నాకు ఆయుధం ఏది మరి నా దగ్గర ఉండేటువంటి ఆయుధాలు పట్టుచుకుని జిగ్జాగ్గా అడ్డదిడ్డంగా పోతున్న వాడిని కొట్టడం సాధ్యం కాదు అలా కొట్టడానికి తగిన సామర్థ్యము ప్రయోగించే సామర్థ్యం నాయందుంటే నా యొక్క ప్రయోగాన్ని ఓర్చుకుని ఆ పని చేయగలిగినటువంటి సమర్థత కలిగిన ఆయుధం కావాలి ఎవరు వస్తారు అంటే వెళ్ళండి నారాయణ్ని ప్రార్థించండి ఆయన్ని అస్త్రముగా ఏర్పడమనండి ఆయన అస్త్రంగా ఏర్పడితే ఆయన వెడతాడు అస్త్ర రూపుడైనటువంటి నారాయణ ఆ మూడు పురమును దహిస్తాడు ఆయనని నేను ప్రయోగిస్తాను అందుకే నారాయణైన స్త్రిణి ఆ పరమశివుని స్తోత్రం చేసేటప్పుడు కూడా నగే నగేన నా నాగై కంకణిని నాగములను కంకణంగా పెట్టుకున్నటువంటి వాడు భూషణాలుగా పెట్టుకున్నాడు నగమును పర్వతముగా కలవాడు నారాయణైన అస్త్రినే నారాయణ అస్త్రంగా కలిగినటువంటి వాడు దేవాయతుభ్యన్నమ అని చెప్పి ఆయన చమత్కారంగా కవులు వర్ణిస్తూ ఉంటారు ఆ విధంగా నారాయణుడు పరమశివుని యొక్క హస్తంలో తాను అస్త్రముగా ఏర్పడి ఆ త్రిపుర సంహరణము చేసినాడు కదా ఆనాడు అస్త్రంగా నువ్వేగదా స్వామి అయింది సర్వసృష్టి క్రియాకర్తృ దేవతాగణ త్వదాజ్ఞా కార్య శ్రీ స నాస్తి కశ్చిత్ తవ అధిక అసలు బ్రహ్మాదులంతా కూడా నీ యొక్క ఆజ్ఞను పాటించే ధాత యథాపూర్వం అకల్పయత్ పూర్వం ఎలా ఉందో అలాగే సృష్టి చేశాడు మరి పూర్వం ఎలా ఉందో ఎలా తెలుస్తుంది అంటే వేదం అధ్యాపయద్విధిం బ్రహ్మగారికి వేదం ఇచ్చాడు స్వామి తన నాభికమలలోంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మకు నాలుగు వేదములు ఇచ్చి ఒక డాక్యుమెంట్ లాగా ఇచ్చి నాయన ఈ చదువుకో ఇందులో ఉన్న ప్రక్రియలో పూర్వకల్పాన్ని భావనం చేసి మళ్ళీ సృష్టి చెయ్యి అని అనుగ్రహించినటువంటి వాడు నారాయణుడు కనుక స్వామి నువ్వే కదా అందువల్ల సర్వస్ సర్వసృష్టికి కావలసినటువంటి ఉపాయంని చెప్పిన వాడివి నువ్వు అందువల్ల త్వదీయంధామ వైకుంఠం నిరపాయం నిరాకులం అందువలనే నీవు ఉండేది వైకుంఠంలో అది నిరపాయమైంది కుంఠ ఎరుగనిది ఏ రకమైనటువంటి ప్రతిబంధము లేనిది అందుకే అపరాజితం అని దాని పేరు పరాజయం ఎరుగినటువంటి స్థానం సర్వప్రార్ధ్యం పరానందం వక్తవ్యం కిమతపరం ఆ దివ్యమైన ధామమే అందరూ కోరతారు ఏవైనా చిట్టచేవర మజిలి అంటే ఏమంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూ సూరయ అదండి శోధ్వనఃపరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం ఉంటుంది కఠోపనిషత్తు ఈ ఉపాసకుడైనటువంటి వాడు తాను ప్రయాణం చేస్తే ఈ శరీరాన్ని రసంగా చేసుకుని తాను రసికుడిగా కూర్చొని బుద్ధిని సారథిగా చేసుకుని ఇంద్రియములను గుర్రములుగా ఏర్పరచుకొని ఈ ఈ మనస్సు అనేటువంటి దాన్ని పగ్గంగా చేసుకుని ఆయన ప్రయాణం చేసి పెడుతుంటే చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళారండి శోధ్వాన పరమాప్నోతి ఇలా వెళ్ళిన ఆ త్రోవ చివరకు వెళ్ళగలుగుతాడు ఏమిటో ఆ త్రోవ చివర తద్విష్టో పరమం పదం అది వైష్ణవ అయ్యా అందువల్ల నీ ఉపాసన యొక్క పరమ లక్ష్యం అదే అందుకే మనకు పెద్దలు శంకర భగవత్వాదుల మొదలైన వారు కూడా ఏమంటారంటే నారాయణ 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 స్మృతులు అంటారు ఎవరికైనా లేఖ రాసేడు నారాయణ అంటుంటారు అందువల్ల మోక్షం ఇచ్చేది జనార్దనాథ్ అన్నారు కనుక జ్ఞానం మహేశ్వరాది ఇచ్చేది నువ్వు మోక్షం పొందాలంటే కావలసిన వివేకం ఎవరివ్వాలి మహేశ్వరుడే ఇవ్వాలి అందువల్ల ఆయన ఆశ్రయించి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానము ద్వారా ఈ ప్రకృతి నుంచి విడిపడటం భగవద్ అనుభవాన్ని పొందటం అనేటువంటి మోక్షాన్ని నారాయణానుగ్రహం చేత పొందాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల తదీయం సర్వప్రార్ధ్యం పరానందం అది ఆనందరూపమైంది అందరూ ప్రార్థించేటువంటి స్థానం సుమా అని దశరథుడు దశరథుడు రూపేణ గోవిందే స్థూయమాని చతుర్భుజ చతుర్ముఖ చతుర్భి తోషయా మాస ముఖై వేద సుగంధివి చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖములు వేద పరిమళాన్ని వెదలుతున్నాయి వాటితో చక్కగా వైదిక రూపంగా స్తోత్రం ప్రారంభించాట ఎలా చేశారో ముందు ముందు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో వేంకటేశాయ